హలో ఎవరివన్ ఈరోజు హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ గురించి మన వివరాలు తెలుసుకుందాం ఈ హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది మనకు మంచి కంపెనీ ఇది ఈ హెచ్ఈసి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి విడుదలైంది ఈ నోటిఫికేషన్ మనకు హెచ్ఈసీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ది హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అన్నట్టు సో ఈ నోటి ఈ నోటిఫికేషన్లో మనకి విడుదలైన వేకెన్సీలు వచ్చేసి నూట అరవై నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ఈ వేకెన్సీస్ ట్రైనీస్ అండర్ సిటీసీ ట్రైనీస్ అండర్ సిటీఎస్ క్రాఫ్ట్స్ మ్యాన్షిప్ ట్రైనింగ్ స్కీమ్ ఫర్ సెషన్ ట్వంటీ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ ట్వంటీ టూకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది టోటల్ నూట అరవై నాలుగు వేకెన్సీలకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఒకసారి చూసుకున్నట్టయితే మనకు ఎలక్ట్రిషియన్ వచ్చేసి టూ ఇయర్స్ కోర్సు ట్వంటీ సీట్స్ ఉన్నాయి ఫిట్టరు టూ ఇయర్స్ కోర్సు ఫార్టీ సీట్స్ ఉన్నాయి మెషినిస్టు సిక్స్టీన్ సీట్స్ ఉన్నాయి వెల్డర్ ఫార్టీ సీట్స్ ఉన్నాయి సిఓపిఏ కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెన్స్ ఇవి వచ్చేసి నలభై ఎనిమిది టోటల్ నూట అరవై నాలుగు సీట్ల కోసం అడ్మిషన్స్ కోసం మనకు ఈ హెచ్ఈసి నుంచి నోటిఫికేషన్ విడుదలైంది ఇంత మంచి ప్రఖ్యాత సంస్థలో చేయడం అనేది అడ్మిషన్ తీసుకోవడం అనేది చాలా మంచి అవకాశం ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చింది ఒకసారి చూసినట్టయితే టు స్టార్ట్ ద అడ్మిషన్ అండ్ సేవింగ్ టెక్నాలజీ ఆర్ టైలరింగ్ ఈజ్ లయింగ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అప్రూవల్ ఫ్రమ్ ఎస్సీవిటీ ఆర్ ఎన్సీవీటీ సో అడ్మిషన్ ఫర్ ద సేమ్ షాల్ బీ మేడ్ ఓన్లీ ఆఫ్టర్ గెట్టింగ్ అప్రూవల్ ఈ పర్టికులర్ కోర్స్ ఏదైతే ఉందో దానికి అప్రూవల్ వచ్చిన తర్వాత తీసుకుంటారు సో సార్ సెలక్షన్ ఎట్లా అయితే ఎలిజిబిలిటీ కావాల్సినవి అర్హతలు ఏంటి ఒకసారి చూసుకున్నట్టయితే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అది అండర్ టెన్ ప్లస్ టూ సిస్టమ్ లేకపోతే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఏదైతే ట్రేడ్స్ ఉంటాయో వెల్డర్ కానీ వెల్డర్ ట్రేడ్ సేవింగ్ టెక్నాలజీ లేకపోతే ఎయిత్ క్లాస్ ఎగ్జామినేషన్ పాస్ అయిపోయి వెల్డరు అండ్ సేవింగ్ టెక్నాలజీ చేసి ఉండాలి నో సపరేట్ రిటర్న్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఫర్ ద అడ్మిషన్ అండ్ అ్రాఫ్ట్ మెన్షిప్ ట్రైనింగ్ స్కీమ్ దీనికి ఏం ఎటువంటి టెస్ట్ లేదు మనకు వచ్చే మార్కులను ఆధారపట్టి ఉంటుంది మార్కుల ఆధారంగా పర్సంటేజ్ కింద వెయిటేజ్ అని ఇచ్చేసి ఇస్తారు ఎవరైతే టెన్త్ క్లాసు పాస్ అయిన తర్వాత ఇందులో ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతుందో వాళ్ళకిది దీనిలో అడ్మిషన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అన్నట్టు ఒకసారి వెబ్సైట్ చూసుకున్నట్టయితే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ హెచ్ఈసిఎల్ ఎల్ టీడీ డాట్ కామ్ హెచ్ఈసి లిమిటెడ్ డాట్ కామ్ అన్నట్టు సో దీనిలో మనకు కౌన్సిలింగ్ డీటెయిల్స్ మెరిట్ లిస్టు షార్ట్ లిస్టు అన్నీ పెడతారు ఒకసారి ఓపెన్ రౌండ్ కౌన్సిలింగ్ చూసుకున్నట్టయితే ఈ ఓపెన్ రౌండ్ కౌన్సిలింగ్ వచ్చేసి సెవెంత్ టెన్ ట్వంటీ ట్వంటీ నుంచి టెన్ టెన్ ట్వంటీ ట్వంటీ వరకు ఉంటుంది అంటే ఇది వచ్చేసి మనకు అక్టోబర్లో ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ ఉంటుంది ఇది ఓపెన్ రౌండ్ కౌన్సిలింగ్ దీనికి మనం అప్లై చేసుకోవాల్సింది వెబ్సైట్ నుంచి ఫామ్ తీసుకొని సార్ మీకు వెబ్సైట్ నేను కింద లింక్లో ఇస్తాను వెయిటేజ్ లిమిటెడ్ మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి అదర్సు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏడు వందల యాభై రూపాయల ఎగ్జామ్ ఫీజు ఉంది మిగిలిన అంద ఎవరికి ఎగ్జామ్ ఫీజు లేదు ఓన్లీ అదర్స్ ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ వారికి ఏడు వందల యాభై రూపాయల ఫీజు ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి వాళ్ళకి ఫీజు నుంచి ఎక్సెప్షన్ ఉంది సో మనం ఏ విధంగా పేమెంట్ చేయాలనేది ఇక్కడ ఇచ్చారు సార్ ఇది అప్లికేషన్ ఫామ్ మనకు ఈ అండర్ సిటీసీ కింద ఉంది కదా ఇది వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఫిఫ్త్ నుంచి ట్వంటీ ట్వంటీ నైన్త్ వరకు మనకు ఫిఫ్త్ ఆగస్టు రెండు వేల ఇరవై నుంచి ట్వంటీ నైన్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఇరవై వరకు ది లాస్ట్ డేట్ అన్నట్టు అప్లికేషన్ ప్రాసెస్ ఈ ఫామ్ మనం ఫిల్ చేసి అంటే డౌన్లోడ్ చేసుకున్న ఫామ్ని ఫిల్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అన్ని పెట్టి ఒక స్పీడ్ పోస్ట్ నుంచి కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ బై హ్యాండ్ కానీ ఎన్వలప్ అయిన మనం అడ్వర్టైజ్మెంట్ నెంబరు నేమ్ ఆఫ్ ట్రైనింగ్ కేటగిరీ ఇవన్నీ డీటెయిల్స్ పైన రాసి వాళ్ళ ప్రిన్సిపల్ అంటే టూ అడ్రస్ ఎవరికైతే పంపేయాలనుకుంటున్నా అక్కడ అడ్రస్ వచ్చేసి ప్రిన్సిపల్ హెచ్ఈసి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్లాంట్ ప్లాజా రోడ్ దుర్వా రాంచీ ఎయిట్ త్రీ ఫోర్ డబల్ జీరో ఫోర్ జార్ఖండ్కి ట్వంటీ నైన్త్ అంటే ఇరవై తొమ్మిది ఆగస్ట్ లోపల చేరే విధంగా మనం పంపేయాల్సి ఉంటుంది ఇంకా మిగిలిన ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి మనకు ఈ వెబ్సైట్లో ఉన్నాయి ఒకసారి చూసుకోండి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవన్నీ మొత్తం ఉన్నాయి ఇక్కడ సో త థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ